ದಯಾ ಮಾಡುವೈ ನಮ್ಮ ತಂದ್ರಿ, ಕೃಪಾ ಭರಿತಿಡವೈ ನಮ್ಮ ದೇವ, ಮಾ ನಮ್ಮದಗಿನ ಸರ್ವೋನ್ನತುಡುವೈನ ಸಜೀವುಡುವೈನ ದೇವ, ನಿರಂತರಮು ನೀ ಸನ್ನಿಧಿ ಮಾತೋ ಕೂಡ ಉಂಚುಚ್ಚು ಉನ್ನ ಮಾ ಪ್ರಭುವ, ಕೇವಲ మా కొరకై మరణించటానికే ఈ లోకంలోనికి వచ్చిన మా తండ్రి, మరణించవలసి ఉంటుందన్న సంగతి ముందుగానే ఎరిగి సిద్ధపడి ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చిన మా దేవ, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం మా తండ్రి. మరి ఒక్కసారి ఈ శుభ శుక్రవారం రోజున మీ ఆలయములో మా తండ్రి ఈ రీతిగా ప్రార్థించుటకును, మా మధ్యన నెలకొని ఉన్న పరిస్థితులను బట్టి ప్రతి విశ్వాసి కుటుంబంతో సహా వారి వారి గృహాలను ఆలయంగా మార్చుకొని మేమందరం కలిసి ఈ రీతిగా మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇస్తున్న సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు మా తండ్రి. మీ సేవకులని మా తండ్రి ఒక్కొక్కరిని మా ప్రభా రెండంతలా మీ ఆత్మతో నింపగలందులకు, మీ బలమైన సాధనాలుగా వాడుకునగలందులకు మీకు వందనాలు తెలియచేస్తున్నాం మా తండ్రి. సిలువపై మీరు పలికినటువంటి 7 మాటలు మా తండ్రి ఇప్పుడు మేము ధ్యానించుచ్చు ఉండగా మా తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికే అంగీకారములుగా చేసుకొనుమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు దేవుని ప్రజలారా, మీ మీ కుటుంబాల్లోనే ఉండి ఈ శుభ శుక్రవారం రోజున ప్రభు సిలువలో పలికినటువంటి 7 మాటలు ధ్యానించడానికి ఈ రీతిగా మనమందరము దేవుని సన్నిధికి రావడానికి దేవుడు కల్పించినటువంటి చక్కని సాంకేతిక పరమైనటువంటి అనుకూలతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మొదటి మాట యేసుక్రీస్తు వారు సిలువలో పలుకుచున్నటువంటి మొదటి మాట మనం ధ్యానం చేస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయములోని 34వ వచనములో వ్రాయబడినటువంటి ఈ మాట, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. గడిచిన ఉదయకాలంలో ఇస్కరియేత వలన యూదా జీవితాన్ని గురించి మనం చూసాం. అతను చేసిన ద్రోహాన్ని బట్టి యేసుక్రీస్తును రానువ వారు మత పెద్దలు కలిసి బంధించి ఆ రాత్రి 6 సార్లు ఆయనను తీర్పు జరిగించడానికి నిలవబెట్టారు. మొట్టమొదటగా ప్రధాన యాజకుడు ఉండేటువంటి ఒక విశాలమైనటువంటి హాల్లో ఆయన నిలవబెట్టారు. ప్రజలందరూ అపహసించారు. కొందరైతే ముష్టి గుద్దులు గుద్దారు, మరికొందరు శపించారు, మరికొందరు అపహసించారు, మరికొందరు నిందించారు. ఇన్ని రీతులుగా ఆయనను హింసించుచ్చు ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభువు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయనను తీసుకుని వెళ్ళి
ప్రధాన యాజకుని యొక్క రిప్రజెంటేటివ్ ఉన్నవారి స్థలంలో నిలబెట్టారు. అక్కడ అబద్ధ సాక్ష్యాలు ఆయన 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 ముందు ఎదురుగా నిలబెట్టారు. వారి సాక్ష్యాన్ని బట్టి ఆయన సిలువ వేయబడటానికి, సిలువ ద్వారా మరణించాలి అనేటువంటి ఒక నిర్ణయం చేయబడింది. అలాగు చేయబడిన సమయంలో కూడా యేసుక్రీస్తు వారు సణగలేదు, గొణగలేదు, లేక ఎవరి మీద కూడా ఆయన కంప్లైంట్ చేయలేదు. ఆ తర్వాత ఆయనను హేరోదు ముందుకు, పిలాతు ముందుకు తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన వస్త్రాలు తీసివేసి వేరొక వస్త్రాలు తయారు చేశారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంచారు. అలాగ ముళ్ళ కిరీటం ఉంచిన తర్వాత కూడా ఒడలంతా రక్తం కారుచున్నటువంటి ఆ సమయంలో కూడా యేసుక్రీస్తు వారు మౌనంగానే ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ మీదట ఆయన భుజాన సిలువ వేసి యెరూషలేము వీధులలో ఆయనను హింసించుచు, కొరడాలతో కొట్టుచు ఆయన తీసుకుని వెళ్ళి గొల్గొతా దగ్గరికి వెళ్ళిన తర్వాత నిర్దాక్షిణ్యంగా ఆ రఫ్గా ఉన్నటువంటి సిలువ పైన ఆయన్ని పండుకోబెట్టి ఆయన చేతుల్లో కాళ్ళలో మేకలు గుచ్చారు. దారుణమైనటువంటి హింస అయినా ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించవనేదిట మౌనముగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదనే ప్రవచన నెరవేర్పుగా ఆయన మౌనముగా ఆ స్థలములో ఉన్నాడు. ఆయన సిలువకు వేశారు. అలాగ సిలువ వేసినటువంటి సమయంలో కూడా ఆయన మౌనంగానే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సిలువలో వేలాడుచున్నటువంటి సమయంలో కొందరు చేసినటువంటి వ్యాఖ్య మత్తయి సువార్త 27:42 గనుక చూస్తే, ఆయన సిలువ వేసిన తర్వాత కొందరు ఆయన చుట్టూ చేరి హేళన చేస్తూ ఉండగా, మత్తయి సువార్త 27:42 వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకునలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద దిగినలా వానిని నమ్ముదుము అనేటువంటి మాట వారు పలకడంతోనే యేసుక్రీస్తు వారు ప్రప్రథమంగా నోరు తెరసి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి ప్రార్థన. అలాగ మాట్లాడుతున్న వారిని నిందించలేదు. అలాగ మాట్లాడుతున్న అసమ్మతిని ఆయన నోరు మూయించే ప్రయత్నం చేయలేదు. అలాగని చెప్పని ఇండిఫరెంట్గా ఆయన ప్రవర్తించలేదు. కానీ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రిలరా, ఇంత దారుణంగా హింసిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఆయన పొందుచున్నటువంటి వ్యధను బట్టి హింసిస్తున్న వారిని తిరిగి ఒక్క మాటైనా ఆయన మాట్లాడకపోవటం అనేటువంటిది మనకు అర్థం కాని ఒక మర్మం. కనీసం ఎందుకయ్యా ఇలా చేస్తున్నారు అని అడగట్లేదు, నేనే నేరం చేశానని అడగట్లేదు, ఒక నేను చేస్తున్న నేరానికి ఇంత పెద్ద శిక్ష అని అంటలేదు. ఆయన మౌనంగానే ఉంటున్నాడు. ఈ వాజ్ సో పేషెంట్, మౌనంగా. కానీ ఇప్పుడు నోరు తెరచి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో తండ్రిని వేడుకొనిస్తున్న మాట, తండ్రి వీరేమి చేస్తూ ఉన్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనే మాట ఆయన పలుకుతూ ఉన్నాడు. చూడారా, 3 ప్రాముఖ్యమైనటువంటి అంశముల క్రింద ఈ వాక్యాన్ని, మొదటి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి అంశం ఏంటంటే, ద ప్రేయర్ జీసస్ ఆఫర్డ్. ద ప్రేయర్ జీసస్ ఆఫర్డ్, యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి ప్రార్థన. వాస్తవానికి ఆయనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఈ సమయంలో అక్షోణి దూతలు వచ్చి ఆయన విడిపించులాగన ప్రార్థన చేయవచ్చు, లేక ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆయన హింసిస్తున్న వారందరినీ కూడా దహించులాగన ఆయన ప్రార్థన చేయవచ్చు, లేక
ఒక్కసారిగా భూమి తన నోరు తెరచి తన చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా మృంగివేయనట్లుగా ఆయన ప్రార్థన చేయ. ఎందుకంటే సృష్టి అంతటి పైన ఆయనకు అధికారము ఆధిపత్యము ఉన్నది. ఆయన యేసుక్రీస్తు వారు మాత్రము అయ్యా వీరిని క్షమించు అనే మాట అంటున్నాడు. ఈ ప్రేమను ఎలాగ అర్థం చేసుకోవాలి, ఆయన ప్రేమను ఏ రీతిగా మనం అర్థం చేసుకోవాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటగా ఫర్ హూమ్ హీ డిడ్ ప్రే, ఎవరి కొరకు ప్రార్థన చేశాడు ఆయన అని మనం ఆలోచన చేస్తే, అక్కడ ఆయన సెలవు వేస్తున్న వారి కొరకు, రెండవది దారుణంగా చేతుల్లో కాళ్ళల్లో మ్రేకులు కొట్టినటువంటి కొరడాలతో కొట్టినటువంటి ఆ రాణో వారి కొరకు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఏమి చేతగాని వారు ఉన్నటువంటి వారి కొరకు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుల కొరకు, శాస్త్రుల కొరకు, సద్దుకైల కొరకు, వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తనను అప్పగించిన ఇస్కరియోతువాడైన యూదా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. అండ్ ఆల్సో హీఈస్ ప్రేయింగ్ ఫర్ అస్ టుడే. ఆ రోజు వారి కొరకు మాత్రమే కాదు, ఈ రోజున మన కొరకు కూడా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పానంటే, ప్రవచన రీతిగా యెషయా 53:5 ఆయన గురించి రాయబడినటువంటి శ్రమ సేవకుని ప్రవచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. యెషయా 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలవగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతడి మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచు ఉన్నది. మన పాపములే ఆయన సిలువ వేసి ఉన్నవి గనుక ఈ రోజున కూడా సిలువలో యేసుక్రీస్తు ప్రభు మన కొరకై తండ్రిని వేడుకుంటున్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, అయ్యా వీరిని క్షమించు అని. మొట్టమొదటగా ఫర్ హూమ్ హీ డిడ్ ప్రే, రెండవదిగా ఫర్ వాట్ డిడ్ హీ ప్రే, దేని కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా వీళ్ళేమి తప్పు చేయలేదు, వీళ్ళకేమి విషయాలు తెలియవు, వీళ్ళు ఇన్నోసెంట్స్, వీళ్ళ నోట్లో నాలుక లేదు, అది కాదు ఆయన ప్రార్థన. దేని కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పానంటే, పేతురు యొక్క పిరికితనాన్ని పోగొట్టమని ప్రార్థన చేస్తున్నాడు. క్షమించాయని, నేను నీతో పాటు చావటానికైనా సిద్ధమన్నటువంటి పేతురు 3 నన్ను డినై చేశాడు, ఆయన ఎరుగునని చెప్పన్నాడు. ఆ పిరికితనాన్ని క్షమించి ఆయనకు ధైర్యం నూరిపోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు. అలాగే పరిస్థితులతో సమాధాన పడేటువంటి పిలాతు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సమాధాన పట్టం కానీ కాదు, కానీ సత్యాన్ని సత్యంగా అంగీకరించులాగున ఇతను క్షమించి ధైర్యం చేయమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అలాగే జూడాస్ గ్రీడీ, యూదా యొక్క లోభితనాన్ని గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ మాట మనం చేయవలసి వస్తే, ఆ రోజున వేషధారులుగా ఉన్నటువంటి సమాజపు సన్నిహిత సమాజపు పెద్దల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక విధంగా చెప్పవలసి వస్తే, వారందరినీ కూడా దేవుడు క్షమించమని కోరుచున్నట్టుగా మనము గమనించగలం. ప్రియులారా, కొన్నిసార్లు మనం చేసేటువంటి పాపాలకు మనమే నష్టపరిహారం చెల్లించుకునే ప్రయత్నాలు చేస్తాం. ఏదైనా తప్పు చేస్తే సారీ అని చెప్తాం, లేదా ఏదైనా డబ్బును ఎవరికన్నా కానీ మనం ఇబ్బంది కలిగిస్తే, నష్టం కలిగిస్తే దానికి రెట్టింపు సమకూర్చి మనం వారి యొక్క క్షమాపణ పొందే ప్రయత్నం చేస్తాం, లేదా మనం కొన్ని మంచి పనులు చేసి మన యొక్క పాప జీవితాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేస్తాం, లేదా కొన్నిసార్లు దుఃఖించి మనం చేసిన తప్పుదాన్ని కొట్టివేసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఒక్కట మాత్రం మనం చేయలేము, ఏంటంటే క్షమించలేము, క్షమించలేము. ఈ క్షమించగలిగినటువంటి సామర్థ్యం ఒక్క యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉందని మనము గ్రహించ బద్దులమైనాం. లూకా రాసిన సువార్తలోనే 5 లూకా సువార్త
ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం గనక మీరు గమనించినట్లయితే, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేస్తున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగి. దేవుడు ఒక్కడే తప్ప, ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అన్న సంగతిని వారు గ్రహించలేకపోవడం అనేటువంటిది వారి కన్నులకు వెళ్ళినటువంటి గుడ్డితనం అన్నమాట నేను మీకు మనవి చేస్తాను. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, ద ప్రేయర్ జీసస్ ఆఫర్డ్ ఫర్ హూమ్ హీ డిడ్ ప్రే, రెండవదిగా ఫర్ వాట్ డిడ్ హీ ప్రే, మూడవది ఆన్ వాట్ బేసిస్ డిడ్ జీసస్ ప్రే, ఆన్ వాట్ బేసిస్ డిడ్ జీసస్ ప్రే, ఏ బేసిస్ మీద, దేన్ని ఆధారం చేసుకొని వారిని క్షమించు అనేటువంటి మాట యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు మనం ఆలోచన చేసినట్లయితే. ప్రిలరా, వారిని క్షమించు అని ప్రభు అంటున్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ఫర్ గివ్ దెమ్ ఇన్ దేర్ ప్లేస్ కండెమ్ మీ, ఫర్ గివ్ దెమ్ ఇన్ దేర్ ప్లేస్ కండెమ్ మీ, వారి స్థానంలో నన్ను శిక్షించు కానీ వారిని మాత్రం క్షమించని యేసుక్రీస్తు వారి తండ్రికి చేస్తున్నటువంటి ప్రార్థన యొక్క బేసిస్. వారు తప్పు చేయలేదనే మాట అంటలేదు, వారి తప్పిదాన్ని గుర్తించడనే మాట మాత్రమే అంటున్నాడు, కానీ వారిని క్షమించమని మాత్రం ఆయన అంటున్నాడు. కారణం ఏంటంటే, నన్ను శిక్షించు అనే మాట ప్రభు పరోక్షంగా ఆయన తెలియజేస్తున్నాడు. కారణం ఏంటంటే, రక్తము చెందించకుండా పాపక్షమాపణ లేదు. హెబ్రీ పత్రిక 9:22 ఈ మాట మనవి చేస్తాడు. నిర్గమకాండం 32:32 మోషే దేవునికి ప్రార్థన చేస్తాడు, అయ్యా వీరి పాపం నువ్వు క్షమించావా సరే, లేదా జీవగ్రంథములో నుండి నా పేరు తీసివేయి అని అంటాడు. రోమా పత్రిక కూడా మీరు చూస్తే 9:3 పౌలు భక్తుడు ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మనవి చేస్తాడు. నేను ఈ మాట మీరు చదువుతాను, రోమాపత్రిక 9:3 చూస్తే, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధుల నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును అంటున్నాడు, కానీ ఉండలేదు. మోషే తన పేరు తీసివేయమని కోరుతున్నాడే కానీ తీసివేయలేదు. పౌలు దూరంగా ఉండి కోరుతున్నాడు కానీ తను ఆ స్థాయికి రాలేదు. కానీ యేసుక్రీస్తు వారైతే క్షమించు అనేటువంటి మాట పలుకుతున్నప్పుడు ఆ క్షమాపణ అనేటువంటి దాన్ని తన వ్యక్తిగత జీవితంలో చూపిస్తున్నట్లుగా మనం గమనించగలం. అలాగైతే ఈ దినాన సైతము యేసుక్రీస్తు వారు తన చేతులు చాపి నిన్ను నన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్న విషయాన్ని నేను మీకు మనవి చేస్తాను. రెండవదిగా మనం గమనించినట్లయితే, ద ప్లీ జీసస్ మేడ్, 1 ద ప్రేయర్ జీసస్ ఆఫర్డ్, 2 ద ప్లీ జీసస్ మేడ్. యేసు క్రీస్తు ప్రభు దేవుని దగ్గర చేసినటువంటి విజ్ఞాపన, పిల్లరా 2-3 విషయాలు ఇందులో మనం గమనిస్తాం. మొట్టమొదటగా, వాజ్ క్రైస్ట్ ఎక్స్క్యూజింగ్ దేర్ యాక్షన్స్? ఈ విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి పనులను క్షమించు అని అంటున్నప్పుడు వారిని ఎక్స్క్యూజ్ చేస్తున్నాడా? వారు చేసిన కార్యాలు సమమైన నిరూపిస్తున్నాడా? కాదు, హీ వాజ్ నాట్, అలాగ చేయట్లేదు. కానీ ఒక విషయం ఏంటంటే, వారిని క్షమించు అనే మాట ఎప్పుడైతే అంటున్నాడో అది చెప్పకయే చెప్పబడుతున్న ఒక సాక్ష్యం ఏంటంటే, వారు గిల్టీ అనే మాట లేక వారు తప్పు చేశారు అనే మాట ఆయన చెప్పకే చెప్తున్నటువంటి మాట. రెండవదిగా, డిడ్ నాట్ నో, వారు ఏం చేస్తారో వారికి తెలియదా, లేక మనమేం చేస్తున్నామో మనకి తెలియదా? యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఆయన సిలువ వేసినప్పుడు మనం ఏ రీతిగా ప్రవర్తిస్తున్నామో మనకు తెలియదా అని అంటే, తప్పనిసరిగా తెలుసు,
mana papamunu batte kevalam 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 mana papamunu batte aina silva veyabadadana sangati kakapothe entante papamu yokka lotu papamu yokka paryavasanamu manishunu enta varaku teesukoni velluddo ane vishayanni appatiki gamaninchalekapodam anetuvantidi variki teliyakapodam ane mata udaharanaki aadamu అవ్వలకు దేవుడు చెప్పిన మాట ఏదైనా వనములో ఫలమును తినవద్దు మంచి చెడు తిన ఫలం తింటే ఏమి కాదులే అని సాతాను చెప్పిన మాట విన్నారు కానీ తిన్నందువల్ల జరిగేటువంటి పర్యావసానము మానవాళి మీద ఇంత ప్రభావం చూపుతుందన్న విషయం వారికి తెలియదు అందుకే వీరేమి వీరికి తెలియదనే మాట ద కాన్సిక్వెన్స్ ద ఇఫెక్ట్ ఆఫ్ ద సిన్ వారికి తెలియదనే మాట మనవి చేస్తున్నట్లుగా మనము గమనించగలం సంసోను దలీలాతో కూడినప్పుడు దాని ప్రభావం ఎలాగుంటుందో ఆయనకు తెలియకపోవటం అలాగే దావీదు బత్సబాతో కలిసి జీవించినప్పుడు దాని ప్రభావం ఎలాగుంటుందో ఆయన తెలుసుకోలేకపోవటం కనుక వీరేమి చేస్తున్నారో వీరు ఎరగక కాదు ఎరిగే చేస్తున్నాం కానీ దాని ప్రభావము ఇంత దారుణంగా ఉంటుందా అన్న సంగతి మనకు తెలియకపోవడానికి గురించి ప్రభు ఇక్కడ ప్రస్తాపిస్తూ ఉన్నట్లుగా మనము గమనించగలం కొన్నిసార్లు మనం కూడా ఇటువంటి పాపాన్ని చేసినప్పుడు దాని పర్యావసానము మనలను ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి దిగజార్చుతుందో మన మీద ఆధారపడిన వారు మనతో కలిసి జీవించేవారు ఎంత శ్రమ పడతారో ఎంత కష్టపడతారో అనే విషయాన్ని తెలియక మనం చేసేటువంటి పొరపాట్లు పాపాలు ప్రభు సెలవిస్తున్న మాట నాట్ దట్ దే ఆర్ ఇన్నోసెంట్ బట్ దే డు నాట్ నో ద ఇఫెక్ట్ ఆఫ్ దట్ సిన్ వారి దాని యొక్క పర్యవసానం ఏంటో వారికి తెలియదు మూడవదిగా ఒక దినాన వారు తెలుసుకుంటారు కాకపోతే వారు పాపం యొక్క పర్యవసానం ఏంటో తెలుసుకునే లోపలే వారు ప్రభు యొక్క సింహాసనం ముందు నిలవబడవలసి వస్తుంది వారు దేవుని యొక్క సింహాసనం ముందు నిలవబడ్డప్పుడు ఆయన తీర్పు చేసినప్పుడు ఆ తీర్పులో తాము చేసిన పాపము యొక్క లోతెంతో ఆ ప్రభావము ఎంతమంది మీద పడుద్దు అనే సంగతి ఆ రోజు తెలుసుకుంటారు కానీ ఇప్పుడు మనం కూడా అదే స్థితిలో ఉన్నామన్న విషయాన్ని నేను మీకు మనవి చేస్తాను నాలుగవదిగా వాస్ క్రైస్ట్ ప్రేయర్ ఆన్సర్డ్ వాస్ క్రైస్ట్ ప్రేయర్ ఆన్సర్డ్ యేసు క్రీస్తు యొక్క ప్రభు యొక్క ఆ ప్రార్థన లేక ఆ ప్లీ ఆ విజ్ఞాపన సమాధానం ఏమైనా పొందగలిగిందా లేక ఎవరైనా ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చారా లేక ఆ ప్రార్థనకు ఎవరైనా ప్రభావితం అయ్యారా లేకపోతే ఆయన చేసిన ప్రార్థనను అర్థం చేసుకున్నారా ఆ ప్రార్థన యొక్క లోతేంటో ప్రేమ యొక్క లోతేంటో ఆయన కృపా కార్యక్రమం యొక్క విస్తీర్ణం ఎంతో ఎవరైనా గ్రహించారా అని అంటే ఎస్ ఇండీడ్ ఇమ్మీడియట్లీ రెండవ మాట ధ్యానించినప్పుడు ఈ విషయాన్ని మనం గమనిస్తాం ఇమ్మీడియట్లీ ఒక వ్యక్తి సిలువలో వేలాడపడుతున్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి పలుకుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే ఎస్ హిస్ ప్రేయర్ వాజ్ డ్యూలీ ఆన్సర్డ్ ఆయన ప్రార్థన తప్పనిసరిగా సమాధానం ఆయన సజీవుడిగా ఉండగానే ఈవెన్ బిఫోర్ హిస్ డెత్ హిస్ ప్రేయర్ వాజ్ ఆన్సర్డ్ బై ఎ పర్సన్ రెండు విషయాలు మనం చూచాం ద ప్రేయర్ జీసస్ ఆఫర్డ్ రెండవది ద ప్లీ జీసస్ మేడ్ మూడవ విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను ద ప్రెసిడెంట్ జీసస్ సెట్ ద ప్రెసిడెంట్ జీసస్ సెట్ యేసు ప్రభు మన ముందుంచినటువంటి దృష్టాంతం అనే మాట నేను మీకు మనవి చేస్తాను ఆయన మరణము ద్వారా మనం ఎలాగ జీవించాలో ప్రొక్లెయిమ్ చేశాడు ఆయన ఆయన మరణము ద్వారా మనం ఎలాగ జీవించాలో మనకు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు ఒకవేళ మనం ఆయన శిష్యులమైతే లేక ఆయన చేత పిలువబడి ఆయన పరిచయలో ఉన్నామని కాపర్లు కావచ్చు నాయకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఆయన చేత పిలువబడ్డవారమని మీరు నమ్మినట్లయితే మీరు ఆయన చూపినటువంటి మాదిరిని తప్పనిసరిగా పాటించాలి అని అనటానికి నేను ఒక మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను క్రైస్ట్ లవ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటాలియేటింగ్ వారి మీద తిరుగుబాటు చేయకుండా వారిని ప్రేమించడం ఎందుచేతనంటే ఆయన జీవించుచు ఉండగా సెలవిచ్చినటువంటి ఒక శ్రేష్టమైన మాట జకయ దగ్గరకు వచ్చినప్పుడు చివరిలో రాసిన పరిశుద్ధాత్మ దేవుని మాట ఏంటంటే నశించిన దానిని వెదకి
రక్షించటానికే యేసు క్రీస్తు ప్రభు వచ్చిన మాట మనవి చేస్తారు. లూకా సువార్త 19:10 మాట మనవి చేస్తారు. నశించిన దాన్ని, అలాగైతే పాపమును బట్టి నశించిపోయిన వారందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చి వారిని మరణించేంత వరకు ప్రేమించి క్షమించమని కోరుతూ ఉన్నాడు. మనం కూడా ఆ రీతిగానే జీవించాలని ఒక గొప్ప ప్రెసిడెంట్ మన ముందు యేసు ప్రభు ఉంచుతున్నాడు. రెండవదిగా, క్రైస్ట్ ప్రేడ్ రాదర్ దాన్ కండెమ్డ్. వారిని శపించిన దానికంటే కూడా వారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ప్రార్థనతోనే తన జీవితాన్ని ప్రారంభించాడు. ప్రార్థన ద్వారానే అన్ని కార్యక్రమాలు చేయగలిగాడు. ప్రార్థనతోనే తన జీవితాన్ని ముగిస్తున్నాడన్న విషయాన్ని నేను మీకు మనవి చేస్తాను. అలాగే మన కొరకు కూడా, మనకు కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు కూడా ప్రార్థన చేయాలనే మాట మన మత్తయి సువార్త 5:44 కనుక మీరు చూస్తే ఈ మాట అంటాడు. మత్తయి 5:44, నేను మీతో చెప్పునది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎంత కష్టమైన సంగతి, కానీ వారి కొరకు మనం ప్రార్థన చేయడం అనేది ఆయన మనకు నేర్పించినటువంటి మార్గం. మూడో విషయం ఏంటంటే, ఆయన మన ముందుంచే దృష్టాంతం ఏంటంటే, క్రైస్ట్ హోప్ దాన్ డిస్పేర్డ్. ఆ నిరాశ చెందిన దానికంటే కూడా ఆయన నిరీక్షణతో జీవించడనే మాట మనం లేఖనాల్లో చూడగలం. ఆయన ఏమాత్రం కూడా నిరాశ చెందలేదు, కానీ నిరీక్షణతో జీవించారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నటువంటి వారు, ఘోరమైనటువంటి వ్యక్తులు. ఇటువంటి వారిని మార్చడం సాధ్యమా? కొన్నిసార్లు ఎవరైనా కానీ ఘోరమైన జీవితాన్ని కొనసాగిస్తుంటే వీడిని మార్చడం దేవుడి వల్ల కూడా కాదంటారు, కానీ క్రైస్ట్ హీ నెవర్ డిస్పైర్డ్, హీ హ్యాడ్ ఎ హోప్. ఎవరినైనా కానీ దేవుడు రక్షించగలనటువంటి విషయాన్ని ఆయన గమనించి వారి కొరకై ప్రార్థన చేశాడు. అలాగైతే చివరి క్షణం వరకు మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని నేను మీకు మనవి చేస్తాను. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఇతరులను క్షమించకుండా వారి పట్ల మనకుండేటువంటి ద్వేషాన్ని, అసహనాన్ని అలాగే మనలో ఉంచుకొని దేవుని యొక్క పిల్లలుగా జీవించవలసి వస్తే చాలా కష్టం, చాలా దుర్లభం. ఒక చిన్న దృష్టాంతాన్ని చెప్పి నేను మీకు ముగిస్తాను. లియోనార్డో డావిన్సీ, ఎ గ్రేట్ ఆర్టిస్ట్, గొప్ప కళాకారుడు, చిత్రకారుడు, ఆయన లార్డ్స్ సప్పర్ సీన్, దాన్ని ఆ డ్రాయింగ్ వేయాలి, లార్డ్స్ సప్పర్ డ్రాయింగ్ వేయాలి. రేపు పని ప్రారంభించాలి. ఆ పని ప్రారంభించిన తర్వాత క్రమక్రమంగా ఒక్కొక్క శిష్యుని యొక్క ఫొటోస్, చిత్రాలు వేస్తున్నాడు. ఆ ముందు రోజు రాత్రి ఒక వ్యక్తితో ఘోరమైన కొట్లాట అయింది. దానికి ఘోరమైన కొట్లాట డావిన్సీకి. ఆ కొట్లాటలో ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అంత అయిన తర్వాత ఇస్కరియోతు వాడిన యూదాను ఎలాగునా పిక్చరైజ్ చేయాలంటే వీడి ముఖం ఆడ పెడితే సరిపోద్దని అనుకున్నాడు ఆ రాత్రి. అలాగ అనుకొని ఆ రాత్రి వెళ్ళి ఇస్కరియోతు యూదా యొక్క ముఖానికి ఎవరి ముఖం పెడితే వాడు, ఎవరితో కొట్లాడైందో ఆయన ముఖం పెట్టేశాడ. ముఖమైతే పెట్టాడు, కానీ అదైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖం వేయడానికి ప్రయత్నం చేస్తే ఎన్నిసార్లు కుంచి దాని మీద పెట్టినా మరలా తుడిపేస్తాడు. ఎన్నిసార్లు చేసినా కానీ ఒకరోజు రాత్రి యేసు ప్రభు కళ్ళలో తనకు దర్శనమిచ్చి ఆయన తెలియచేసిన మాట అంటే, బిఫోర్ యూ డ్రా మీ ఫర్ గివ్ దట్ మ్యాన్ అన్. నీవు నన్ను చిత్రీకరించబోయే ముందు నువ్వు అతన్ని క్షమించు. తుల్లిపళ్ళు లేచాడు, రాత్రికి రాత్రి వెళ్ళాడు, తను అనుకున్న క్యాన్వాస్ మీద ఆ ఇస్కరియోతుపడిన యూదాలో ఆయన ముఖాన్ని తీసేశాడు. ఇన్ అనదర్ సెన్స్ హిస్ ఫర్గివ్, హి హస్ ఫర్గివెన్ హిమ్. అతని క్షమించాడు. ఆ క్షమించినటువంటి మనసుతోనే వెళ్ళి ఆ ముఖవర్ణాన్ని మార్చాడు. ద వెరీ నెక్స్ట్ మూమెంట్ యేసు ప్రభు దగ్గరికి వెళితే తనకు తెలియకుండానే తన చేతిలో ఉన్న కుంచి యేసు క్రీస్తు ప్రభు యొక్క ముఖాన్ని చిత్రించింది. అంత శ్రేష్టమైనటువంటి పిక్చర్ ఈరోజు ఎవ్వరు కూడా గీయలేదు. అతను క్షమించకపోతే అది జరిగి ఉండేది కాదు. దిస్ ఇస్ ద ప్రెసిడెంట్ జీసస్ హాస్ సెట్ బిఫోర్ అస్. ఎదుటి వారిని క్షమిస్తే దేవుడు మనల్ని క్షమించి మన కార్యాలు
yanta gopaga nirvatyasadani visani meeku manavi chestu ee udayakala prabhu yokka kshamanu manam pondam manam kuda itana kshaminchali kolasse 3:13 emante yesu prabhu kshaminchuraguna meerunu mee vaarini kshaminchu antaru atuvanti kshamaapana manam konasaginchudumu gaaka okka maata prarthana chestam krupagala tandri kuda vachinatuvanti nee biddalani vakyanni vinuchundaga maatandi mottamottaga మా పాపములన్నీ క్షమించిన దేవా నీకు స్తోత్రం. మా పాపములన్నీ సులువు వేసినవి మా తండ్రి మీరు క్షమించారని మీకు స్తోత్రాలు. మేమును ఇతరులను క్షమించగలిగేటువంటి మీ కృప మాలో నింపమని ఆ ప్రేమతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.